हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो 80 सेंटीमीटर ब्लौज तो मनम फुल हैंड्स विधंगा कट चेसुकोवालनो चूद्दामंडि फर्स्ट टाइम ना वीडियो चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडि 80 सेंटीमीटर गानी कोंचेम तक्कुव उंदंडि 76 सेंटीमीटर उंदि 76 सेंटीमीटर तो मनम फुल हैंड्स ब्लौज ई विधंगा कट चेसुकोवालनो चूद्दाम इट्ला ब्लौज पीस उंटुंदि कदंडि दीन्नि मनम इट्ला अंचुनिकि वेल्लि मडवालि అంతునేకి వెళ్ళి నాలుగు మడతలు మడిచి ముందు ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. ఫస్ట్ ఇట్లా టూ మడతను ఫోల్డ్ చేసినాను, తర్వాత మళ్ళీ ఇట్లా చేస్తే ఫోర్ మడతలు వస్తాయి. ఈ ఫోర్ మడతల మీద మనం హ్యాండ్స్ పొడవు చూద్దాం. హ్యాండ్స్ పొడవు 10½ ఉందండి. కింది భాగము 3 ఇంచెస్ తగ్గించుకొని మనం 7½ పెట్టుకుందాం. ఇక్కడ మనకు క్లాత్ అతుకులు పడతాయి, కుట్లలోకి అనేది పోతుంది, అతుకులు అనేది ఇట్లా వస్తుంది. ఈ మార్కింగ్ చేసినట్లుగా మనం కట్ చేసుకుందాము. భుజం మీద జాయింట్ చేసేటప్పుడు గుర్తు కోసం ఒక టాకా పెట్టుకుందాము. ఈ పార్ట్ విడదీసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు దిద్దాము. ఇప్పుడు ఇవి ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి. ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుందాం. ఉన్న క్లాత్ను ఇట్లా 2 మడతలు మడవాలి. హ్యాండ్స్ తీసిన తర్వాత ఉన్న క్లాత్ను ఇట్లా 2 మడతలు మడవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క పొడవు లోతు చూసుకుందాం. ఇప్పుడు ఇట్లా 2 మడతలు మడిచిన తర్వాత మనము కింద ఎత్తు తగ్గులు ఉంటే ముందు కట్ చేసుకుందామండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ వేయని మనం ఖర్చులోకి ఒక బార్డర్ ఒక లైన్ తీసుకుందాం. ఇక ఎత్తు తగ్గులు ఉన్న క్లాత్ తీసేసుకొని మనం కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు లూజు చూసుకుందాము. బ్లౌజ్ యొక్క లూజు 11. పొడవు 15. పొడవు దగ్గర ఒక లైన్ గీద్దాం. బ్లౌజ్ యొక్క లూజ్ దగ్గర కానీ ఒక లైన్ గీసుకుందాము. ఇప్పుడు షోల్డర్ చూద్దామండి. షోల్డర్ 5½. నడుము లూజు 11 ఉన్న వాళ్ళకి షోల్డర్ 5½ పెట్టుకోవాలి. భుజం మీద పట్టి 3. ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ పెట్టుకుందాం. వరండాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ తీసుకొని మనం రౌండ్ తీసుకుందాము. ఇప్పుడు నడుము పట్టి కోసం 5 ఇంచెస్ నడుము పట్టి కోసం పెడుతున్నాను. పైన 2½ ఉంది కదండి, 3 ఇంచెస్ మనం డీప్ కోసం, రౌండ్ డీప్ కోసం 3 ఇంచెస్ పెట్టినాను. పైన 2½ ఉంటే కింద 3 పెట్టినాను. డీప్ అనేది రౌండ్ అనేది డీప్ వస్తుంది. తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని బాక్స్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా గీత తీసుకొని మనం రౌండ్ తీసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకుందాం.
బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను మనం ఈ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఈ క్రాస్ ఈ విధంగా క్రాస్ వచ్చిన కాడికి పెట్టుకోవాలండి. ఫుల్ క్రాస్ రాదు, కొంచెం క్రాస్ తక్కువ వస్తుంది. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మనం 2 ఇంచెస్ ఇట్లా మడవాలి క్రాస్ పట్టీల కోసం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ను పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ను డ్రా చేసుకుందాము. ఇక్కడ కొంచెం అతుకులు పడతాయండి, అది కుట్లలోకి పోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను తీసి మనం ఫ్రంట్ నెక్ అనేది బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో చూసి అంత పెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం మనకు అతుకులు పడతాయండి, ఒక్క రవ్వ కొంచెం. ఈ మాత్రం ఈ దాకా కుట్లలోకి పోతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కుట్లలోకి పోతుంది అది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ 7 ఉంది, 7 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని బాక్స్లా వేసుకుందాం. ఈ బాక్స్లోంచి ఇట్లా రౌండ్ తీసుకోవాలి. క్రాస్ పట్టీలు జాయింట్ చేసే దగ్గర 1 ఇంచ్ దగ్గర మనం క్రాస్ కోసం 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనము చంక దగ్గర లోతు దిద్దామండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకున్న తర్వాత క్రాస్ పట్టీలు ఇక్కడ తీసుకోవాలండి. ఒకసారి పట్టి దారాలు పట్టి ఈ క్లాత్ వస్తుంది. ఇవి మన సంఖ పీసులకు తక్కువ ఉంది కదా, అవి జాయింట్ చేసుకోవచ్చు. ఈ పీసులను క్రాస్ పట్టీల కోసం ఈ క్లాత్ని తీసుకుందామండి. 10 ఇంచ్ దగ్గర మనం పొడవు 10 ఇంచ్ దగ్గర పెట్టుకొని నడుము లూజ్ 11 పెట్టుకున్నాం కదండి, ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 10 ఇంచెస్ దగ్గర క్రాస్ పట్టీల పొడవు తీసుకుంటున్నాను. 3½ క్రాస్ తీసేకెళ్ళి పెడదాం. 3 ఇంచెస్ కుట్లలోకి వేయకెళ్ళి 3 ఇంచెస్ పెడదాం. ఈ రెండింటిని కలుపుదాము. టూ మాత్రమే క్రాస్ పట్టీలు వస్తాయండి. పైన మా మెయిన్ బ్లౌజ్ క్లాత్ వస్తుంది, లోనికి వేరే క్లాత్లు వేసుకోవాలి. ఈ క్లాత్లో మనము ఉక్సల పట్టి దారాలు పట్టి తీసుకోవాలి. దారాలు పట్టి కొంచెం పెద్దగా తీసుకోవాలి, ఉక్సల పట్టి చిన్నగా తీసుకోవాలి. ఇది దారాల పట్టి, ఇది ఉక్సల పట్టి. దీంట్లో మనము సంఖ పీసులను జాయింట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదండి, అవి జాయింట్ చేసుకోవాలి ఈ పీసులతో. ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టి లైనింగ్ పెట్టి కట్ చేసుకుందాము. ఇది మెయిన్ క్లాత్ అండి, మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాము. మెయిన్ క్లాత్ను ఇప్పుడు హ్యాండ్స్ దిద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ కోసం ఇట్లా 4 మడతలు మడవాలి. ఏనుగులు అనేది ఇట్లా మనకు ఏ బొమ్మలు ఉన్నా కానీ అవి ఇట్లా కిందికి ఉండేటట్టు చూసుకోవాలండి. రివర్స్ ఉండేటట్టు చూసుకోకుండా ఇట్లా కిందికే ఉండాలి. మనం ఇప్పుడు లైనింగ్ పెట్టి హ్యాండ్స్ తీసేసుకుందాం. హ్యాండ్స్కి కానీ అతుకులు పడతాయండి, హ్యాండ్స్కి కానీ ఇక్కడ అతుకులు వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ పార్ట్ మీద మనం లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలండి. ఈ పార్ట్ బ్యాక్ పార్ట్, ఇక్కడ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ పట్టీలు వస్తాయి. నెక్స్ట్ తర్వాత మనకు ఇక్కడ సంఖ పీసులను తీసుకోవాలి. మెడ పీసులను ఈ క్లాత్లలో తీసుకోవాలండి. ఈ క్లాత్ అంతా ఉంటుంది కదా, ఇక్కడ మెడ పీసును సంఖ పీసును తీసుకోవాలా. ఇవి మెయిన్ పార్ట్లు అనేది వస్తాయి. మనకు ఒక సైడ్ మాత్రమే హ్యాండ్స్ని తీసుకుంటే కనుక అట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి.
డబల్ మీద తీసుకోకుండా సింగిల్ మీద పడిచి క్లాత్ను సింగిల్ మీద ఒక వారన గోటికెళ్ళి ఇంకా ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటే కనుక మిగతా క్లాత్లో మనకు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు క్రాస్ పట్టీలు అనేది వస్తాయి. ఈ విధంగా మనము అన్నీ తీసుకోవచ్చండి. చిన్న క్లాత్ తక్కువగా ఉన్నా కానీ ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటే కనుక ఫుల్ హ్యాండ్స్ అయినా మనం 80 సెంటీమీటర్లు అయినా ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 80 సెంటీమీటర్లతోనే మనము అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.